నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ అమ్మ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా సార్ అసలు మహాభారత యుద్ధం భీష్ములు వారు లేకపోతే లేనే లేదు ఆయనను నమ్ముకునే కౌరవులు వాళ్ళ వాళ్ళ సేన అంతా కూడా ఆయనను బేస్ చేసుకునే యుద్ధంలోకి వెళ్ళారు అంతటి యోధుడు ఆయన ఆయన గురించి మాట్లాడాలి అంటే ఒకటి రెండు నిమిషాలు కానీ ఒకటి రెండు గంటలు కానీ ఒకటి రెండు రోజులు కానీ సరిపోదు ఎన్ని రోజులు మాట్లాడినా ఆయన గురించి మనం వర్ణించలేము ఆ మహాత్ముడి గురించి చెప్పుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తూ భీష్మ ఏకాదశి విశిష్టతని మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు కౌరవులకి పాండవులకి మధ్య జరిగినటువంటి యుద్ధం కదమ్మా దీన్ని కౌరవ వృద్ధుడు కురు వృద్ధుడు అంటారు కదా అంటే కౌరవుల పక్షాన ఉండి యుద్ధాన్ని జయించినవాడు చేయించినవాడు చేయించినవాడు కానీ జయించలేకపోయినా ఆ ఆయన పేరు మాత్రం సార్థకంగా నిలిచిపోయింది అంటే యుద్ధం అనివార్యమైనప్పుడు అంటే కొంతమంది భగవత్ సంకల్పంతో చేయిస్తూ ఉంటారు అవసరం అధర్మం వైపు ఉన్న ధర్మం వైపే నడిపిస్తూ ఉండాలి మరి ఎప్పుడు మరి అది తెలియాలి కదా ఇది అధర్మం అని తెలియాలంటే దాని వైపు ఎవరో ఒకరు నడిపించారు ఆ నడప నడ నడక నడిపించారు కాబట్టి ఆయన మనకి గుర్తుండిపోయారు అంటే చాలా మంది అనుకోవచ్చు అసలు యుద్ధమే చేయాల్సిన అవసరం ఏముంది న్యాయంగా మాట్లాడవచ్చు కదా శ్రీకృష్ణ పరమాత్మకు వదిలేస్తే ఆయనే చూసుకుంటాడు కదా అంటే ఇదంతా ఎందుకోసం అంటే మన కోసం చెప్పబడింది ఎలా బ్రతకకూడదో మహాభారతం అని చెప్తుంది మన కోసమే హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇంటర్ చేస్తానని ఏమనుకోవద్దు నాకు వచ్చేస్తాను చెప్పండి భీష్ములు వారంటే చాలా చాలా ఇష్టం మాట్లాడచ్చు కదా చెప్పండి చెప్పండి ఏం కాదు మాట్లాడే చెప్పండి మీరే చెప్పలేదు చెప్పండి చెప్పు చెప్పు లేదు అది అంటే ఒకటి మీరు మీరు కోరిక తృష్ణ ఏదైతే ఉందో అది వెలిబుచ్చ తప్పేం కాదు అదే సార్ మామూలుగా మధ్య మధ్యలో అంటూ ఉంటాను మాట్లాడుతూ ఉంటాను అని చెప్తాను ఏం పర్లేదు ఇబ్బంది ఏమీ లేదు సార్ అంటే మనం ఒక శాస్త్రం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటూనే సబ్జెక్ట్ ఇది వస్తుంది అమ్మ నేను ఒక్కడే ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోయేది కాదు ఇది అందరికీ అర్థం అవ్వాలి ఫస్ట్ మీకు అర్థమయ్యి మీ భావాలను వ్యక్తం చేస్తే చూసే నా సౌర కుటుంబానికి ఈజీగా అర్థం అవుతుంది మనం ఫస్ట్ నుంచి చేస్తున్న జర్నీ ఇదే మీరు ఒక యాంకర్ గానో నేను ఒక వ్యక్తగానో మాట్లాడట్లేదు మన ఇద్దరం ఒక కుటుంబ వ్యక్తులుగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి నా కుటుంబానికి దగ్గర అవుతుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ భీష్మ ఏకాదశి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మాఘమాసం అనగానే అఘము అంటే పాపము మాఘమాసం ఈ నెల రోజులు కూడా మనం తెలియక దక్షిణాయనంలో చేసినటువంటి పాపకర్మల్ని తొలగించుకోవటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు మూర్తి ఇక్కడ మనకు వచ్చే పండుగలన్నీ ఇక్కడ నుంచి మొదలైనవి మొదలవుతాయి మనకి ప్రారంభంలో ఏంటమ్మ ఫస్ట్ స్టార్ట్ అయింది పుణ్యకాలాలు మొదలైనప్పుడు మకర సంక్రమణం ఆయన మకర రాశిలో ప్రవేశించారు మాఘమాసం మొదలైంది రథసప్తమి మొదలు రథసప్తమి కన్నా కన్నా ముందా మకర అదే సంక్రాంతి రాజశ్యామల అమ్మవారు అంబిక అసలు అది మొదలైపోయింది మొదలైపోయి స్టార్టింగ్ అంబిక తర్వాత సూర్యనారాయణ మూర్తి రథసప్త సప్తమి తర్వాత మనకు వచ్చేది భీష్మ ఏకాదశి ఏకాదశి అనగానే మనకు వచ్చేది విష్ణుమూర్తి మళ్ళీ పౌర్ణమి మాఘ పౌర్ణమి మళ్ళీ అమ్మవారు చివరిలో మహాశివరాత్రి పరమేశ్వరుడు అక్కడతో మాసం అవుతుంది మాసం ఎండ్ అవుతుంది ఇంత వైశిష్టం అంటే ఇంతమంది మూర్తులను ఒకే మాసంలో తీసుకొచ్చాడు అంటే ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే పరమేశ్వరుడు ఆయనే అంబిక ఆయనే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయనే గణపతి అన్ని ఆయన అందులో చూడండి అని చెప్పడం కోసమే మనకి ఈ మాసం మాఘమాసం ఈ మాఘమాస వైశిష్టంలో మనకి కురు వృద్ధుడు అంటారు ఆయన మనకి ఆయనకి తర్పణాలు ఇవ్వడం అనేది అందరూ చేయదగినటువంటి కార్యం అంటే తల్లిదండ్రులు ఉంటే జనరల్ గా తర్పణాలు ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు కదా వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు అసలు ఇక్కడ ఈయన భీష్ముడమ్మ భీష్మ ఇప్పుడు ఎవరికి ఎవరికి ఇస్తున్నాం మనం భక్తితో ఇప్పుడు చగన్ కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనాలు చెప్పారమ్మా పిల్లలు లేని వాళ్ళు ఈ ఏకాదశికి తర్పణాలు ఇస్తే వచ్చే ఏకాదశికి వాళ్ళు తల్లిదండ్రులు అవుతారని చెప్పారు మరి కొట్టు పరిధం అండి అస్సలు అమ్మ అంత ధైర్యం ఉందా ఎందుకు ఉంటుందమ్మ తల్లిదండ్రులు ఇవ్వకూడదు తల్లిదండ్రుల వాళ్ళు ఇవ్వకూడదు నేను ఎందుకు ఉంటుంది అంటే మన పిత్రులకి అయితే మన పితృదేవతలకి అయితే పితృ మనం ఇవ్వం ఇప్పుడు మన తాత గారికి ఇవ్వాలంటే తండ్రి ఉన్నప్పుడు తండ్రి తండ్రి ఇప్పుడు ఈయన అందరికి అందరికీ పితామహులే అందరికీ పితామహుడప్పుడు అందరూ ఇవ్వాలి ఇవ్వాలి ఇస్తే తప్పు కాదు ఇస్తే మంచిది ఈ మాఘ అంతా కూడా మనకు తెలియకుండానే మన పితృ దేవతలకి చేసుకునేది ఆయనకి ఇవ్వడంతో ఆయన తర్వాత కదా మిగతా వాళ్ళు అందరూ వచ్చింది అంతే సార్ ఎలా సార్ ఎలా ఇచ్చుకోవాలంటారు ఆ రోజు ఉదయం సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేచి కొత్త బట్టలు ధరించి అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక మంత్రం చెప్పారు చాకటి కోటేశ్వరరావు గారు ఆ మంత్రం మనం డిస్క్రిప్షన్ నేను చదివి వినిపిస్తాను తప్పకుండా ఆ మంత్రాన్ని చదువుతూ చిన్నది నువ్వులు నల్ల నువ్వులు చేతి కండించుకుని తర్పణ చిన్న మంత్రం నీళ్ళు వదిలేట నీళ్ళు వదిలి ఇప్పుడు నదీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే అది లేదు ఇంటి దగ్గర చేసేసుకోవచ్చు వేరే దారి లేదు చేసేసుకోవచ్చు కదా అందరూ చేయాలి ఏంటి సార్ ఆ మంత్రం ఏంటి సార్ నేను చదివి వినిపిస్తాను డిస్క్రిప్షన్ ఇవ్వండి తప్పకుండా సార్ వయాగ్ర పద్మ గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణి అపుత్రాయ దదాం ఏత ఉదకం భీష్మవర్మని వసునాం వతారాయ సంతనోరాత్మజాయ చ అర్ఘ్యమే దామి భీష్మాయ అబాల్యం బ్రహ్మచారిణే అద్భుతం సార్ ఈ మంత్రం చదువుతూ తర్పణాలు ఈ మంత్రం చదివేసి నేర్చుకోండి కొంచెం నేర్చుకుని చదివేసి చేతిలో ఆ బటన్ వేళ్ళకి అంటించుకుని అలా వదులుతారు కదా నల్ల నువ్వులు నల్ల నువ్వు తర్పణాలు ఇచ్చేసుకుంటే అద్భుతం అమ్మా ఇంతకు మంచి మన యొక్క పుణ్యకాలాలు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మనం చేసే పుణ్యం అంతా కూడా మన అకౌంట్లో పడుతూ ఉంటుంది పాపాల పాపాలుగా ఉన్నాయి అవన్నీ కూడా ఈ మాఘమాసంలో మాఘ స్నానాలు మనం రథసప్తమికి తెల్ల జిల్లేడు రేగుపండు రేగాకు ఆగు పెట్టుకుని స్నానం చేయడం ద్వారా కొంత పాపాలు పోయినాయి ఇలా ఇక్కడ ఇది పితృవే పితామహుడు కాబట్టి ఆయనకు వదలడం ద్వారా తర్పణాలు చేయడం ద్వారా రైట్ సార్ అయితే ఈ తర్పణాలు వదిలేది స్నానం చేసేసి శుచిగా మనం చేయాల్సి ఉంటుంది బయటకి బాల్కనీలోకి వచ్చి మొక్కల్లో వదలొచ్చా సార్ లేకపోతే కింద ఎలా సరే అంటే ఇప్పుడు మొక్కల్లో వదలనప్పుడు నీకు కూర్చోవడం కుదరదు ఒక చిన్న ప్లేటు చిన్న ప్లే రాగి ప్లేట్ ఏదో తీసుకుని ఇతర ప్లేటు దాంట్లో విడి విడిచిపెట్టేసి తర్వాత ఇవి మనం అశుచి కదా అందుకని బయటే పార్పోయే మొక్కలు అవి వదిలేదు అర్ఘ్యం కాదు ఇది అర్పణం కాబట్టి దీని కొంచెం శాస్త్రీయంగానే చేయాల్సి ఉంటుంది రైట్ ఇంట్లో ఇప్పుడు భార్య భర్త పిల్లలు ఇలా ఉంటారు భర్త ఒకరు చేస్తే సరిపోతుందా మొత్తం అవసరం లేదమ్మా ఇంటి పెద్ద యజమాన్ ఎవరైతే ఉన్నారో పిల్లలు చూస్తూ ఉంటారు భవిష్యత్తులో వీళ్ళు ఆచరిస్తారు అంతే ఎందుకంటే మన పూర్వీకులు మనకు నేర్పిన కొన్ని విధానాలు మనం పాటిస్తూ వెళ్ళడం వల్ల ఇవి చూడగలిగాం చేయగలుగుతున్నాం మన భవిష్యత్ తరాలు ఏవైతున్నాయో మనం చేసేవి చూస్తారు వాళ్ళ పిల్లలు ఏది కూడా నేర్చుకోరమా అనుకరిస్తారు అంతే వాళ్ళకి మనం ఆ అనుకరణ మార్గాన్ని మనం సూచించాలి మనం ఏదైతే దారిలో వెళ్తున్నా వాళ్ళు వెనకాల అదే వస్తారు రైట్ కాబట్టి నేర్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కొంతమంది ఇంట్లో మగవాళ్ళు మేము వాళ్ళు చేయరండి వాళ్ళకి నమ్మకం లేదనో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో రీజన్ చెప్తారు సార్ అలాంటి పక్షాన ఆడవాళ్ళు చేయొచ్చు ధర్మ సందేహమే మరి ఏం చేయాలి అంటే అలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు జనరల్గా మగవాళ్ళు ఒప్పుకోరు అంటే ఎక్కువ అంటే ఈ పితృకర్మలు అవి అనేవి మగవాళ్ళు చేసేవి కాబట్టి ఆడవాళ్ళు ఇక అంతే ఆ సూర్యనారాయణ మూర్తిని చూస్తూ దండం పెట్టుకుని చేతిలో నీళ్లు వేసుకుని అర్ఘ్యం వదులుతూ స్వామి మా ఇంట్లో దౌర్భాగ్యం ఎలా ఏడ్చింది మా ఇంట్లో మగవాళ్ళు నమ్మకం అనే ఒక వ్యసనాన్ని పట్టుకుని నమ్మకం లేదనే ఒక వ్యసనాన్ని పట్టుకుని బానిసలైపోయి తిరుగుతున్నారు అది ఒక వ్యసనం అమ్మకం అనేది ఒక ఒకసం నమ్మకం లేదు నమ్మకం నువ్వు బ్రతుకున్న నమ్మకం ఏంటి నువ్వు లోపల జీవుడు ఉన్నాడనే కదా ఆ జీవాత్మ అయినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు చూస్తున్నాడు కదా ఇక చూస్తున్నాడే దేవుణ్ణి మార్పు రావాలి అది కూడా ఆయనకే వదిలేదు నిజంగా అంటే ఒకటి ఏంటంటే చాలా కోపం వస్తుంది ఇలాంటి సందర్భాల్లో సరే లోపల ఉన్నది ఆత్మ కాదు లోపల ఉన్నది భగవంతుడు కాదు నేను మనిషిని కాదు ఇదే మాటని మంత్రం కింద చెయ్యండి దారి చూపించేస్తుంది అంతేనా అంతే కదా అంతే ఇక అంటే అలాంటి దౌర్భాగ్యస్థితి రాకూడదు రైట్ అయితే కొంతమంది మగవాళ్ళు గతించిన సందర్భాలు ఉంటాయి మరి ప్రతిరోజు ఈ మాఘమాసం అంతా కూడా అర్ఘ్యప్రధానం ఒక రకంగా పితృలకి మనం ఇచ్చేదే ఎందుకంటే ఆయనే మనకి పంచమాధిపతి పితృకారకుడు సూర్యనారాయణ మూర్తి ఇక దానికి ఎవ్వరూ ఏం చేయలేము ఏ జన్మలో ఏ పాపం చేసుకుంటేనో ఆ వైదవ్యం వల్ల ఇలా బాధపడుతూ ఉంటారు కాబట్టి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇచ్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు చేతిలో నీళ్ళు వేసుకోవడం మాఘమాసం భీష్మ ఏకాదశి చేతిలో శుభ్రంగా మీరు తోచిన అన్నిసార్లు అర్ఘ్యం ఇవ్వండి ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మూడు సార్లు ప్రధానం గాయత్రి మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ మంత్రం కూడా చదువుకోవచ్చా హ్యాపీగా చదివేసుకోండి చక్కగా మంత్రం చదువుకొని దండం పెట్టుకోండి ఎందుకంటే లోపల స్త్రీ లోపల స్త్రీతో పాటు పురుషుడు కూడా ఉంటాడు స్త్రీ పురుష శక్తులు రెండు ఉంటాయి పురుషుల్లో పురుషుడు ఉంటాడు స్త్రీ ఉంటాడు విష్ణు మన పార్వతీ పరమేశ్వరుడు అర్ధనాదీశ్వర శరీరం మనది ఎడ ఎడమ కుడి ఎడనాడి పెంగళనాడి ఒకటి చంద్రనాడి ఒకటి సూర్యనాడి సూర్యనాడి ఉన్నప్పుడు మగవాడు చంద్రనాడి అనుకుంటే ఆడనాడు అంటే ప్రధానంగా ఆడవాళ్ళకి చంద్రనాడితో ప్రధానంగా ఉంటుంది మగవాళ్ళకి కుడినాడితో ప్రధానంగా ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీలోనూ స్త్రీ పురుషుడు ఉంటాడు పరిచయం పురుషుల్లోనూ పురుషుడు స్త్రీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరే కళ్ళు మూసుకునే ఆత్మస్వరూపంతో ఇవ్వండి రైట్ భార్య ఇంట్లోకి రాకూడదు భర్త శుభ్రంగా ఒక పక్కన కూర్చోబెట్టుకుని ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు పక్కన చోట వేరే చోట దూరంగా అంటుముట్టు జాగ్రత్త జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకుని సశాస్త్రీయంగా అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఇది పొల్యూట్ అయిపోయి ఉన్నాయి మనం అన్ని కలిపేసుకున్నాం కొంచెం ఈ ఒక్క తిథిని రోజు మళ్ళీ రాదు కదా సంప్రోక్షణ చేసుకోండి ఇంకొకటి మనం ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే దశమి ఏకాదశులు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలుకోవడానికి అద్భుతమైన ప్రక్రియ చెప్పాం ప్రోక్షణ చేసేసుకుని ఇల్లు అంతా ముందు దశమి రోజు ప్రోక్షణ ఇల్లు అంతా కూడా పసుపు నీళ్ళతో సంప్రోక్షణ చేసేసుకోండి ఏకాదశి రోజు ఇది చేసేయండి సరిపో ఇక అంపసేయ మీద ఉండి కూడా అంత నరకాన్ని అనుభవిస్తూ విష్ణు సహస్రనామాల్ని ఆయన చెప్పి ఉన్నారు ఆ విష్ణు సహస్ర నామాల్ని ఈ రోజు చదువుకోవటం కూడా ఎంతటి ఫలి ఫలితాన్ని ఇస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆ పర విష్ణుమూర్తి కళ్ళల్లోకి చూస్తూ శ్రీకృష్ణ స్వరూపంగా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తిని దర్శిస్తూ ఆయన చేసినటువంటి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం అదే మనకి అందివ్వబడింది ఇక అంటే ఆ పరమేశ్వరుడు చూస్తున్నప్పుడే స్వామి ఇవి నీ మంత్రాలను ఆయన ఉచ్చరించి మనం పలకడం అనేది ఇంకంతకన్నా అదృష్టం ఉంటుంది అంటే ఇప్పుడే కాదు ఈ భీష్మ ఏకాదశి అనే కాదు ఇదొక వ్రతంగా తీసుకుని ప్రతి ఏకాదశిని మనం ఈ విష్ణు సహస్రనామ మంత్రాలతో అష్టాక్షరి మంత్రం అమ్మ విష్ణు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు మనకి ఇచ్చినటువంటి వరం ఆ మంత్రం చేయడానికి అంతగానో అదృష్టం ఉంటుందా సరే చెయ్యాలి ఇంకో ఇంకొక విషయం చెప్తాను నేను నాకు ఒక లో మంచంలో ఉన్నటువంటి అంటే తో బాధపడుతున్న వాళ్ళకి రెండు వందల ఎనభై ఆరు సార్లు విష్ణు సహస్రనామార్చన పారాయణం చేసి వినిపిస్తాయని లేచి కూర్చుంటాడమ్మా అద్భుతం సార్ వివరంగా దీని గురించి మళ్ళీ రైట్ సార్ కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మాకు రాదు అనుకునే వాళ్ళు వింటే కూడా పర్వాలేదు కదా వినాలమ్మాలు వారి గురించి ఆయన చరిత్ర గురించి ఒకసారి వినే ప్రయత్నం కూడా చెయ్యాలి పురాణాలు ఇతిహాసాలు ఆ ఋషులు మనకు చెప్పడం కారణం ఏంటంటే మన జీవితాలు మనం ఉద్ధరించుకోవడానికే వాళ్ళ కోసం వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు అంటే అయిపోయిన తరం మన భావితరాలకు అది అవుతాయి దారి వేస్తుంది మార్గం రైట్ సార్ భాగవతం అంతర్గతంగా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పటం జరిగింది భీష్ముల్ వారి గురించి ఆయన మొత్తం బలే అసలు చాలా ఎంత అద్భుతంగా చెప్తారు అది ఆ రోజున భీష్మ ఏకాదశి రోజున వింటే ఇక పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలంలో చేసుకుని ఇంతకన్నా పుణ్యం ఇంకోటి ఉండదమ్మా వేరే రెమెడీస్ కోసం తాపత్రయ ఇలాంటి పుణ్య దినాలని చక్కగా వినియోగించుకుని చెప్పారు వేరే అన్ని చేయాలంటే నీ దగ్గర ప్రధానమైనటువంటి పదార్థం ఉండాలి కరెక్ట్ ఆ ప్రధానమైన పదార్థం ఉండేది ఈ మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం వినియోగించుకునే భీష్మ ఏకాదశి సార్ అద్భుతం ఎంత మాట్లాడుకున్నా తనవి తీరదు సార్ ఆనందం అసలు అసలు పొంగిపోతుంది భీష్మలు వారి పేరు పలికితే చాలు నాకు ఎందుకో చాలా చాలా ఎందుకో ఏమిటి ఉండాలి కూడా అంత ఇష్టం ఉండాలి పితామహుల గురించి చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్ మరొక్కసారి మీకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు మీకు అలాగే నా సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు నమస్తే సూర్యస్